यल्लारेड्डी नियोजकवर्ग एम्मेल्ये जाजाल सुरेंदर मुनिसिपल कार्यालयंलो धरणि पोर्टल गुरिंचि विवरिंचारु. प्रस्तुत वीआरओ व्यवस्था टीआरएस प्रभुत्वं रद्दु चेसिन तर्वात प्रजलु हर्षं व्यक्तं चेस्तुन्नारन्नारु. वीआरओ चेसे पनि अयिना भूमि रिजिस्ट्रेषन्लु कोन्नि संवत्सराल नुंडि स्थिर निवासं उंडि रिजिस्ट्रेषन् लेनि वारु धरणि पोर्टल याप् द्वारा प्रजलु पारदर्शकंगा चेसुकोवच्चन्नारु. ई कार्यक्रमंलो यल्लारेड्डी चैर्मन् कुडुमुल सत्यनारायण, कौन्सिलर्लु सिंगिल वीडियो चैर्मन्लु तदितरुलु पाल्गोन्नारु. ప్రజలు ఎంతో హర్షిస్తూ ఉన్నారు, ముఖ్యంగా రైతులు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అవినీతి నిర్మూలన. అందులో భాగంగానే ఈరోజు దేశంలో ఎవరు చేయని సహజమైనది తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది వీఆర్ఓ వీఆర్ఎల్ రద్దు. దీంతో ధరణి పోర్టల్ అనే కొత్త వెబ్సైట్ తయారు చేసి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం యొక్క సమాచారం దాంట్లో పొందుపరచబడతాం. అందులో భాగంగా ఈరోజు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కేంద్రంలో అధికారులతోటి సమీక్ష చేసుకోవడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు, భూ సమస్యలు, ఇళ్ల సమస్యల గురించి చర్చించుకోవడం జరిగింది. మాకు నిన్న గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు కొన్ని సూచనలు చేశారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరం నుంచి గ్రామ కంఠం ఉంటుంది, దాంట్లో ఇందులో ఉంటే పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి కానీ వాళ్ళకు ఎటువంటి పత్రాలు ఉంటాయి. అటువంటి వారికి మనము యాజమాన్యం హక్కు, కొన్ని ఏరియాలలో అసైన్మెంట్లలో ఇల్లు కట్టుకున్నారు, మంచి ఖర్చుతో కొట్టుకుని ఇల్లు కట్టుకొని అది నోటరీ అని చెప్పి వాళ్ళకు ధర రావడం లేదు. ఆఫర్కి ఎప్పుడైనా అమ్ముకుంటే వాళ్ళకి ధర రావడం లేదు. అటువంటి వారికి అందరికీ కూడా మనం యాజమాన్యం హక్కు కల్పించి వారి కుటుంబాలకు సహాయం చేయడం. ఎందుకంటే బ్యాంక్ కూడా లోన్ తెచ్చుకోవచ్చు, వాళ్ళు యాజమాన్య హక్కులు ఉంటే బ్యాంక్ లోన్ వచ్చింది. ఇవన్నీ కూడా ఈ ధరణి పోర్టల్లో ముందుపరిచి ప్రజలకు ఇంకా ప్రభుత్వం ఇంకా దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో ఇప్పుడు ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో చైర్మన్తో పాటు సమీక్ష చేసుకోవడం జరిగింది. ఒకటే ఉద్దేశం, దేశంలో తెలంగాణ సమాచారం, ప్రతి పౌరుడు యొక్క సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండాలని, అవినీతి నిర్మూలన ఏకైక ధ్యేయంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపడతా ఉన్నారు. మరి ముఖ్యంగా మన ఎల్లారెడ్డి అభివృద్ధికి వస్తే ఇప్పటికే దాదాపు 5 కోట్ల రూపాయల నిధులతో మనం పనులు ప్రారంభించుకున్నాం, అది ఆన్గోయింగ్ వర్క్స్లో ఉన్నాయి. ఇంకొక 20 కోట్ల రూపాయలు కూడా ఫండ్స్ త్వరలోనే శాంక్షన్ అనేది